రాజీవ్ బాయ్ ఏ కొరకకు అది తీసుకొని వెళ్ళిపోతా. రాఖీ సెకండ్ 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 రాఖీ అది నా చెయ్యి కాలు ఎంత డస్ట్ ఉందో. నువ్వు చెప్తా నేను చెప్పాలి ఎడికి వెళ్తున్నావు మస్తా కానీ ఇలా నువ్వే చెప్తే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే నీ పర్సనల్ కదా ఇది. దీని యాంగిల్ ఎట్లా వస్తుంది నాకైతే ఇంతవరకు ఐడియా లేదు ఎందుకంటే ఫస్ట్ టైం నేను యాక్టివ్ అది రైడ్ చేస్తున్నా కాబట్టి అంత తెలియదు. బ్యాక్ సైడ్ మీరే సెట్ చేసుకున్నాం ఒక్కసారి. అసలు ఇవాళ ఏడికి వెళ్తున్నా ఇంత మార్నింగ్ మార్నింగ్ అంటే టైం వచ్చేసి 9:11 అవుతుంది. ఇంత మార్నింగ్ ఏడికి వెళ్తున్నా అంటే మాత్రం చిన్న కార్తీకాన్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి పోతున్నా. అది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న కార్తీకన్నా ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు. అది ఏం జాబ్ నాకు అంత ఐడియా లేదు. ఏదో చెప్తా ఉంటాడు ఎప్పుడు చూసినా అదంత అంటే మళ్ళీ మర్చిపోతా. ఆ జాబ్ అయితే పనిచేస్తాడు. తర్వాత ఆ జాబ్ రిజైన్ అయిచేసి వేరే దాంట్లోకి వెళ్తుండు. ఇంకా ఇంకొద్దిగా మంచి కంపెనీకి అయితే వెళ్తుండే చిన్న కార్తీకన్నా. చిన్న కార్తీకన్నా ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యిండు. కాకపోతే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో ఉండి ట్రైనింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక 1 మంత్ 20 డేస్ ఉంటుందంట. అప్పుడాకా చిన్న కార్తీకన్నా మనతో వ్లాగ్స్ రాడు, ఇంకా రైడ్ల గురి రాడు, ఇంకో కటింగ్ ఏం లేవు. ఇక నార్మల్గా ఇక మనం రెగ్యులర్ ఎట్లా వేస్తాం అట్లా వేసుకుని వెళ్ళిపోవాలి. మేబీ అన్నదానికి ఒక 1 మంత్ టైం పడుతుంది అనుకుంటా. సరే ఇక నేనైతే ఈ రోడ్ ఎప్పుడైనా చూసిందే కదా మీరు. ఆడికి పోయినాక చిన్న కార్తీకన్నతో వ్లాగ్ చేస్తే డైరెక్ట్గా ఇక మేబీ వస్తే చిన్న చిన్న షాట్లు వస్తే బ్యాగ్ పడిపోతుంది. ఆయన యాక్టివ్ రైడ్ చేస్తున్న మెయిన్ రీజన్ ఏంటంటే మాత్రం ఇక నా బండి తీసుకొచ్చినా నేను ఎట్లయినా పర్ఫెక్ట్ నడపలేను. ఇప్పుడు బండి తీసుకొచ్చేసరి ఎట్లయినా పర్ఫెక్ట్ నడపలేను ఎందుకంటే గేర్లు కొద్ది ప్రాబ్లం ఉంది కదా నా కాల్కి. ఒక్కొక్కసారి మంచిగా వేస్తున్నా ఒక్కొక్కసారి వేయనికి వస్తుంది గేర్లు. అందుకనేసి ఇక చిన్న కార్తీకన్న ఇంట్లో యాక్టివ్ ఉంటే వాళ్ళ డాడీ వాళ్ళది ఇక అదే బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ బైక్ పార్క్ చేసి చిన్న కార్తీకన్నకి బాయ్ 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 చెప్పేసి మనం ఇంటికి వచ్చేద్దాం. 3 డేస్కైనా 4 డేస్కైనా ఒక వీడియో అయితే పక్క ఇద్దాం మన ఛానల్ అనేసి అందుకనే ఒక డైలీ వ్లాగ్ అయితే అని చెప్పేసి నేను ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నా. మేమైతే నాగోల్ దగ్గర ఉన్నాం. బెనలీశ్వరం వెనకాల ఇదే బెనలీశ్వరం. అవును నువ్వు వెళ్ళా వింటున్నావా అన్నాన్ని. ఇక్కడ ఎందుకు కెమెరా ఆన్ చేసినా అంటే మనం ఈ రోడ్లో వ్లాగ్ చేసినామో లేదో అంత ఐడియా లేదు నాకు. అందుకనే మళ్ళీ ఒకసారి వ్లాగ్ చేద్దామని ఇక్కడ చిన్న చిన్న షాట్లు తీసి మంచిగా మ్యూజిక్ పెట్టి పెట్టేయచ్చు. అందుకనే ఇట్లా క్యామ్ అయితే ఆన్ చేసిన మన దాంట్లో. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look. గో కార్టింగ్ ఇక్కడ లోపల ఎంత దూరం ఉంటాను నేను ఇచ్చే చింగా నస్తుంది కొంగనది. తెలుసది పోయినా దీనిలోకి నుంచి పోయినా ఎందుకు స్ట్రైట్ పోవాలి. వస్తా చెప్పాను ఐడియా వస్తున్నావు ఢిల్లీకి వస్తున్నావు లే అలా అసలు నాకు ఫ్లైట్ ఎక్కేసాలి ఇప్పుడు. ఇవి ఎంత దూరం పోవాలన్నా రూపకోణం మేబీ స్టేట్ పోయినాక రైట్ సైడ్ తీసుకోవాలా. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఇటు 20 డేస్ వరకు వస్తా. నేను 1 మంత్ అనుకున్నా ఇంకా 20 డేస్లో వచ్చేస్తాను. ఇది ఎలక్ట్రిక్ బస్లా అండి ఇది 100% ఎలక్ట్రిక్. నాకు భయం వచ్చింది ఇక కాలు ఒక నొప్పి ఉంది కదా. చూడు ఎట్లున్నావు ఆ వస్తా బేబీ సైట్ హాయ్ పీపుల్స్. చిన్న కార్తీకన్న మళ్ళీ ఏమో మర్చిపోయానంటే కిందికి వచ్చాము. అదేంటంటే ఫొటోస్ అయితే మర్చిపోయాడు. మళ్ళీ వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటుండు మేబీ ఇక్కడ ఉండు. ఫొటోస్ తీసుకున్నాక ఇక అన్న పైకి వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతుంది. అంత వెళ్ళిపోయాను ఫొటోస్ని ఆల్రెడీ నేను దిగి ఉన్నాను. ఇవి మీ ఎయిర్పోర్ట్ కాబట్టి అప్పుడు దిగినట్టు మేబీ తో నేను దిగుతూ ఇప్పుడు ఇస్తున్నా ఫోటోలైనా బాగానే పెట్టుకుని కాపీని ఇది. ఇక నీకు టైం అవుతుంది నాకు టైం సీసు నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్ అన్న. వీటిలో నువ్వు కూడా వెళ్ళదాను ఇక చిన్న కార్తీక కూడా వెళ్ళిపోయింది. ఇక నేను కూడా వెళ్ళిపోయి బైక్ తీసుకొని ఆడ పార్కింగ్లో మన బైక్ అయితే ఉంది ఇక అవతల రోడ్డు నుండి ఇక్కడనే పక్కన అనుకున్నా.
కుంటుకుంటుకుంటుకుంటు నడుచుకోవడం వెళ్ళాక ఆడిపోవాలి. ఎయిర్పోర్ట్కి అయితే నేను రానికి మెయిన్ రీజన్ అయితే చిన్న కార్ది కనుక సెండ్ ఆఫ్ విజమని వచ్చేసిన. ఈ రోడ్ కూడా ఎంత బాగుందో, ఇలాంటి రోడ్లలో బైక్స్ అంత చేస్తే మంచి అనిపిస్తుంది. కాల్ వస్తా ఉంది, ఇక్కడ పార్కింగ్ టికెట్ ఈడ పే చేస్తేనే బెటర్, ఎందుకంటే మళ్ళీ ముందుకు పోయినాక అక్కడైతే దిగి ఎక్కువ దూరం నడవాలి మనం. భయ్యా క్యాష్ ఏమో అమౌంట్ లేదు, ఇక్కడ 30 రూపీస్ ఇచ్చాను, అమౌంట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఈ టికెట్ ఉంచుకోవాలి, మళ్ళీ పడేసినాం అనుకో ముందు పోనీయారు మనకి. ఇదే అనుకుంటా గోకార్టింగ్ది, ఇది కూడా పెద్ద ట్రాకే. ఇక్కడ మా హైదరాబాద్ మొత్తంలో నాకు తెలిసినంత వరకు అయితే ఇదే పెద్ద ట్రాక్. 950 మీటర్స్ 930 మీటర్స్ ఉంటుంది అనుకుంటుంది. రేటు కూడా రీజనబుల్ అనుకుంటా, 550 రూపీస్ 7 ల్యాప్స్ అంట కిడ్స్ది. అయితే పెద్ద అయితే ఎంత ఉందో మా తెలియదు, అడవి ఊళ్ళో ఇంకా ఆపేసి. పేమెంట్ అయిపోయింది అన్న, పేమెంట్ అయిపోయింది. తెలియదు అన్న మాత్రం మాకు. సెకండ్ వన్ అన్నా ఇదేనా? ఓపెన్ కాలే, ఓపెన్ అయింది. లేకపోతే అక్కడ స్కానింగ్ నుంచి గడగ నడుచుకుంటూ రావాలి బైక్ పెట్టేసి. మళ్ళీ బైక్ కూడా పక్కకే పెట్టాలి, ఎందుకంటే మళ్ళీ వేరే వెహికల్స్ వస్తాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి పక్కకు పెట్టేశారు. మళ్ళీ నడుచుకొని రావాలంటే టైం పడుతుంది అనేసి నేను ఆడపే చేసిన. ఇట్లా పోతాం దగ్గర అనిపిస్తుంది నాకైతే, అట్లా చుట్టూ తిరిగి పోవాలంటే కష్టం. ఇట్లా బాలాపూర్ నుంచి అయితే దగ్గర ఉంది, నేను చెప్పడం మర్చిపోయినా. ఇవాళ డేట్ వచ్చేసి 25. ఇంకా ఇవాళ మా ఇంటికాడ ఇంకా బోనాలు అయిపోలే, నిన్న బోనాలు ఇవాళ పలారం వండి తీస్తారు కదా, ఇవాళ ఆ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా ఈవినింగ్ ఈ వ్లాగ్ ఎడిటింగ్ చేసి మేబీ చేస్తే నైట్ ఇవ్వాలి, లేకపోతే రేపు మార్నింగ్ చేసి రేపు ఈవినింగ్ కల్లా పెట్టేసేయాలి ఈ వ్లాగ్ అనేది. ఇట్లా ఎక్సైటెడ్ ఇస్తాం కదా మనం, అప్పుడు ఇక్కడ పెయిన్ అయితే వస్తుంది చాలా మిడిల్లో. ఇంకా ఇది దగ్గుతే నేను మంచిగా నా జిమ్ నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇది దగ్గుతట్లేదు. మేబీ ఇంకా 5 డేస్ అని 3 డేస్ అని పడతాను అనుకుంటున్నాం. ఇంకా దీనికి ఏమైనా ఆయింట్మెంట్ ఇట్లాంటివి వాడితే తగ్గుతుంది ఈజీగా. నేను వేసాక ఏం వాడతలేను, ఏం వాడకపోతే ఏం తగ్గుతుంది. ఇంకా ఇంకా అట్లనే నార్మల్ మెల్లగా తగ్గుతుంది. అది నా రెండు ఫోన్లు ఉన్నాయి, రెండు ఫోన్లు ఉంటే ఇదే టెన్షన్ ఎప్పుడైనా. ఒక ఫోన్లో సిమ్ వేయలే, ఎందుకంటే వ్లాగింగ్ కోసం పెట్టిన కాబట్టి. అందుకే భయం, ఆ ఫోన్ ఎప్పుడైనా పోయిందనుకో ఫోన్ చేయడానికి కూడా ఉంటాం మనం, కనీసం కాల్ చేయడానికి కూడా. ఇక అట్లనే ఇప్పుడు చూసుకుంటా ఉంటాను, చెక్ చేస్తూ ఉంటాను ఆ ఫోన్ క్యారీ చేసిన వాళ్ళు ఎప్పుడైనా. నేను లాస్ట్ టైం రెయిన్ సీజన్లో కూడా వెళ్ళినా పూణేకి, అప్పుడైతే నాకు చాలా బాగా అనిపించిన రెయిన్ సీజన్లో మాత్రం. ఆ వీడియోస్ మనం చూడమంటే పైన ఐకార్డులు ఇస్తా చూసేసేది, మళ్ళీ క్యామ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ వ్లాగ్ చేయడానికి ఉండదు. ఒకవేళ ఈ క్యామ్ ఆఫ్ అయిందనుకో ఇక ఇంటికి పోయినాక దీనికి ఎండ్ ఆఫ్ ఇచ్చేసి చెప్పేస్తా సైనింగ్ ఆఫ్. You're trying to stay strong and fit.